నమస్కారం. ఈ వీడియోలో మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు, అలాగే ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడి మరణించడం కూడా జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో కూడా కామన్గా వచ్చే క్యాన్సర్స్ని చూసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో ఎందుకు ఎక్కువ మంది ఈ జబ్బు బారిన పడ్డ వాళ్ళు మరణిస్తారంటే, దాదాపు 70 నుంచి 80% మంది డాక్టర్ని సంప్రదించే టైంకి 3వ దశ 4వ దశలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జబ్బు లక్షణం కనిపించే టైంకే వారు 3-4 దశలోకి రావటం జరుగుతూ ఉంటుంది. సో అందుకని మనం ఈ వీడియోలో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి, అది ఎలా వస్తుంది, దానికి ఏమేమి పరీక్షలు చేస్తాము, ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఊపిరితిత్తుల క్యాన్సర్ అని మనం స్థూలంగా అన్నప్పుడు అసలు ఇది ఎందుకు వస్తుంది అన్నది మనం కనుక చూసుకున్నట్టయితే, ఎక్కువ శాతం మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణం పొగాకు. పొగాకు ఏ రూపంలో వాడినా, అది చుట్ట అయినా కానివ్వండి, బీడీ, సిగరెట్టు, పాన్ పరాగు, ఇట్లా ఏ రకంగా వాడినా కూడా ఎక్కువ శాతం మందిలో ఈ పొగాకు వాడకం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చూస్తున్న మార్పు ఏంటంటే, స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు, అంటే పొగాకు అలవాటు లేని వాళ్ళల్లో, ముఖ్యంగా మహిళల్లో, యంగ్ పీపుల్లో 25-30 సంవత్సరాల వయసులో కూడా ఎక్కువ శాతం మందిలో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ని చూడటం జరుగుతూ ఉంది. సో నాన్ స్మోకర్స్లో కూడా ఎందుకు వస్తుంది అన్నదానికి మనకు సరైన సమాధానం లేకపోయినా, ఒకవేళ వాళ్ళు నివసిస్తున్న పరిస్థితులు కానీ, లేకపోతే వాళ్ళు ఏమన్నా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అలవాటు కానీ, లేకపోతే పొల్యూషను ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. బట్ వీటన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మెజారిటీ పీపుల్, అంటే 100కి 70 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్స్లో 70 నుంచి 80 మందికి పొగాకు ఏదో ఒక రూపంలో పొగాకు అలవాటు ఉండటం ప్రధానమైన అంశం. సో అందుకని పొగాకు దూరంగా ఉంటే దూరంగా ఉంచుకున్నట్టే లెక్క. సో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఏంటి? సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ శాతం మంది 3 లేదా 4 దశలో ఈ జబ్బు బయటపడటం జరుగుతూ ఉంటుంది. తొలి దశలో ఎప్పుడు బయటపడుతుందంటే, ఎవరైనా సరే వేరే వాటికి, అంటే రొటీన్ హెల్త్ చెకప్ కోసం కానీ, లేకపోతే గుండెకి సంబంధించినవి కానీ, వేరే జబ్బు కోసం వెళ్ళి పరీక్షలు చేసుకుంటున్నప్పుడు ఇన్సిడెంటల్గా బయటపడే వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉంటారు మొదటి 1-2 దశల్లో బయటపడేవాళ్ళు. సో జబ్బు లక్షణం బయటపడే టైంకి, ఏదో ఒక జబ్బు లక్షణం బయటపడే టైంకి దాదాపుగా ఎక్కువ శాతం మంది 3-4 స్టేజ్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఏంటి అంటే, ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, 1 దగ్గు. ఎక్కువ శాతం మందికి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి స్మోకర్స్ కాఫ్ అంటాం అన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి దగ్గుతూ ఉంటారు, వాళ్ళల్లో కూడా ఈ జబ్బు మొదలైనప్పుడు ఆ దగ్గే ప్యాటర్న్ కానీ, లేకపోతే అది వచ్చే తరచుగా రావటం కానీ, తర్వాత కొంచెం తీవ్రంగా రావటం కానీ ఉంటుంది. తర్వాత ఆయాసం. చిన్న చిన్న పనులకి ఆయాసం రావటం కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ అంటాం, ఇవి ఉంటాయి. ఒక్కొక్కసారి రక్తం, కళ్ళలో దగ్గుతో పాటు కళ్ళలో రక్తపుచారాలు కనబడతాయి. దగ్గినప్పుడు వచ్చే కళ్ళలో రక్తపుచారాలు కనిపించటం, కొంతమందిలో గొంతు బొంగురు పోవటం, లేదా బరువు తగ్గటం, ఇంకా కొన్ని లక్షణాలు వాళ్ళకి ముఖం ఉబ్బరం రావటం, ముఖం అంతా ఫుట్బాల్ లాగా ఉండటం, ఆయాసం ఎక్కువ అవటం ఇలాంటివి ఉంటాయి అన్నమాట.
కామన్గా వచ్చే లక్షణాలు ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు దగ్గు, ఆయాసం, కళ్ళలో రక్తపుచారలు పడటం, గొంతు బొంగురు పోవటం, ఇలాంటి ఆకలి తక్కువగా ఉండటం, బరువు తగ్గటం ఇలాంటివి ఉంటాయి. ఒక్కొక్కసారి ఛాతీలో నొప్పి రావచ్చు. ఛాతీలో నొప్పి, ఇవి తరచుగా ఎక్కువ మందిలో మనకి కనబడే జబ్బు లక్షణాలు. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నోళ్ళు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఇలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. సో రొమ్ము క్యాన్సర్కి, సర్వీక్స్ క్యాన్సర్కి ఉన్నట్టుగా అందరికీ మనం ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయలేము. కాకపోతే ఈ స్మోకర్స్ ఉన్నారంటే వాళ్ళల్లో కనుక ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అలాగా లోడో సిటీ స్కాన్ చేసి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే ఈ లక్షణాలు లేని వాళ్ళల్లో, స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో. బట్ ఒకసారి ఎవరికైనా సరే దగ్గు, ఆయాసం, కళ్ళలో రక్తపుచారం కనిపించడం, ఛాతీలో నొప్పి, లేకపోతే గొంతు బొంగురు పోవటం, ఆకలి తగ్గటం, లేకపోతే బరువు తగ్గటం ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. సో ఈ లక్షణాలు ఉన్నోళ్ళల్లో మనం ఏం చేస్తాం ఏంటి? సో ఈ స్మోకర్స్ ఈ లక్షణాలు ఉన్నోళ్ళల్లో ఎవరైనా ఏ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందుగా వాళ్ళు చేసేది ఏంటంటే సింపుల్ చెస్ట్ ఎక్స్రే చేస్తారు. చెస్ట్ ఎక్స్రేలో ఏదన్నా తేడా ఉంటే వాళ్ళకి డాక్టర్స్ కనుక ఏదైనా తేడా అంటే దాంట్లో గడ్డలు కనిపించడం కానీ లేకపోతే నీరు చేరినట్టు కనిపించడం కానీ లేకపోతే ఊపిరితిత్తుల మధ్యలో గడ్డలు కనిపించడం కానీ ఇలాంటివి ఏమన్నా కనిపించినప్పుడు సిటీ స్కాన్ అనే టెస్ట్ చేయటం జరుగుతుంది. సిటీ స్కాను చెస్ట్కి విత్ కాంట్రాస్ట్ చేస్తారు. ఇది చేయటం ద్వారా ఏంటంటే ఇంకా ఎక్కువగా ఆ ఎక్స్రేలో కనిపించిన గడ్డల్ని వాటిని బెటర్ క్యారెక్టరైజేషన్, అసలు అది ఎలా ఉంది, ఎంత సైజ్ ఉంది, ఏ రకంగా ఉంది, దానికి అసోసియేటెడ్గా ఏమున్నాయి ఏంటి అన్న తెలుసుకోవటానికి కామన్గా మనం చేసే టెస్ట్ సిటీ స్కాన్ టెస్ట్. ఈ సిటీ స్కాన్ టెస్ట్లో చేసిన తర్వాత మనం గడ్డ గనక కనుక్కొని ఇవన్నీ ఉంటే తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి, వన్స్ ఈ సిటీ స్కాన్లో కనుక మనం గడ్డ ఉందని తెలిసిన తర్వాత మనం వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాము ఏంటి? ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది ఆ సిటీ స్కాన్లో గడ్డ కనిపించగానే అది క్యాన్సర్ అని వేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ అడగటం జరుగుతూ ఉంటుంది. కానీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు క్యాన్సర్ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ నిర్ధారణ ఏ విధంగా చేస్తాము అంటే సూది పరీక్ష ద్వారా కానీ లేదా బయాప్సీ పరీక్ష ద్వారా కానీ మనం వ్యాధి నిర్ధారణ చేయాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్కి వచ్చినప్పుడు ఏంటంటే వ్యాధి నిర్ధారణ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఒకటి, ఒకవేళ ఇప్పుడు ఇవి ఊపిరితిత్తులు అనుకున్నప్పుడు ఇది మనం గాలి పీల్చుకునే గొట్టం, ఇలాగ మనకి అటు ఇటు. కొన్ని క్యాన్సర్స్ క్యాన్సర్ గడ్డలు మధ్యలో ఉంటాయి, ఇక్కడ ఈ గాలి తీసుకునే గొట్టానికి దగ్గరలోగా ఇలాగ ఈ సెంట్రల్ లీజన్స్ అంటాం. ఇలాగ సెంట్రల్ లీజన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్రాంకోస్కోపీ టెస్ట్ అనేది చేసి, బ్రాంకోస్కోపీ అంటే వాళ్ళు మనం గాలి తీసుకునే గొట్టంలోకి ఒక గొట్టం పరీక్ష లాంటిది చేసి పెట్టి దాంట్లో నుంచి వాళ్ళు గాలి తీసుకుంటున్న గొట్టాలన్నింటినీ వాళ్ళు పరీక్ష చేసి దాంట్లో ఏదైనా గడ్డ ఉందంటే దాన్ని గడ్డని నుంచి మొక్క తీయటం అనేది, ఇది బ్రాంకోస్కోపీ పరీక్ష ద్వారా చేయటం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గడ్డలు దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఇది సెంట్రల్ లీజన్స్, పెరిఫెరల్ లీజన్స్ అంటాం, అంటే దూరంగా ఇలాగా దూరంగా ఉండటం కానీ కింద కానీ పైన కానీ ఎక్కడో చోట దూరంగా గడ్డలు ఉన్నాయనుకోండి, అవి బ్రాంకోస్కోపీకి దొరకవు. సో అట్లాంటి గడ్డలకి మనము సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ చేస్తాం, సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే ఏంటి, సిటీ స్కాన్ చేసి ఆ గడ్డ ఎక్కడుందో ఖచ్చితంగా ఎక్కడుంది ఏంటో చూసుకొని ఆ దాంట్లో సూది పరీక్ష చేసి బయాప్సీ చేయటం అనేది ఒక పద్ధతి. కొంతమందిలో
ఈ బ్రాంకోస్కోపీకి సిటీ స్కాన్కి దొరకకుండా ఉంటాయి. అవి ఇప్పుడు మనకు ఊపిరితిత్తుల మధ్యలో గడ్డలు ఉంటాయి. ఈ గడ్డలకి మనం ఈబస్ అని చెప్పేసి ఈబస్ అనేది చేసి ఈబస్ గైడెడ్ బయాప్సీ చేయొచ్చు. ఈబస్ బయాప్సీ అంటే బ్రాంకోస్కోపీ లాగానే ఎండోస్కోపిక్ బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటాం ఈబస్ అంటే. అంటే ఈ ఈ ఎండోస్కోపీ ద్వారానే ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మనం లోపలికి వెళ్ళి అక్కడ ఈ ఈ గాలి తీసుకునే పైపుకి చుట్టుపక్కలలో మనకి చాలా రకాల లింఫ్ నోడ్స్ ఉంటాయి. అట్లానే ఇంపార్టెంట్ అవయవాలు కూడా ఉంటాయి. గుండె ఉంటుంది, గుండె నుంచి వచ్చే పెద్ద రక్తనాళాలు ఉంటాయి మనకి బాడీలో. అన్ని పార్ట్లకి రక్తం సరఫరా చేసే పెద్ద రక్తనాళాలు, ముఖ్యమైన నరాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకని బ్రాంకోస్కోపీ ద్వారా ఆ బ్రాంకోస్కోపీ గైడెడ్ బయాప్సీ ఎక్కడి నుంచి మనం తీస్తే మనకి మంచిగా మెటీరియల్ వస్తుందో తెలుసుకొని చూసుకునేదానికి చేసే టెస్ట్ ఈబస్ బయాప్సీ. ఇక ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఊపిరితిత్తుల చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. కొంతమందిలో ఈ లేయర్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది, దీన్ని ఫ్లోరల్ ఎఫ్యూజన్ అంటాం. ఈ లేయర్లో సో ఈ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినప్పుడు ఈ లంగ్ కొలాప్స్ అయ్యి కూడా వీళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. సో దాని నుంచి కూడా మనం ఫ్లోరల్ ఫ్లూయిడ్ ఎనాలిసిస్ అని చెప్పేసి దాని నుంచి నీరు టెస్ట్ చేసి క్యాన్సర్ సెల్స్కి టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇవన్నీ చేసినా కూడా దొరకనప్పుడు ఏంటంటే ఫ్లోరల్ బయాప్సీ అనేది ఉంటుంది. అంటే మనం నీరు నుంచి పరీక్ష చేసినా కూడా మనకు దొరకలేదు. అలాంటప్పుడు ఈ ఈ పైన చుట్టుపక్కల మనం చొక్కా వేసుకున్నట్టుగా బాడీ మీద లంగ్ మీద ఒక పొర ఉంటుంది. ఆ పొర నుంచి మనం బయాప్సీ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ శాతం మందికి 99% మందిలో ఇద్దరు బ్రాంకోస్కోపీ ద్వారా కానీ సిటీ గైడ్ బయాప్సీ ద్వారా కానీ ఈబస్ ద్వారా కానీ నీరు చేరితే నీరు ద్వారా కానీ 99% మందిలో ఏదో ఒక మార్గం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారణ చేయటం జరిగింది. అతి కొద్ది మందిలో 100లో 1లకో 2కో ఈ మార్గాలన్నీ చేయనప్పుడు ఓపెన్ బయాప్సీ అనేది ఉంటుంది. అంటే సర్జికల్గా చేసే అవసరం రావచ్చు. అది చాలా తక్కువ మందిలోనే ఆ అవసరం ఉంటుంది. సరే అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఫస్ట్ మనం వ్యాధి నిర్ధారణ చేయాలనుకున్నాం. వ్యాధి నిర్ధారణ చేయటానికి 2 ముఖ్యమైన మార్గాలు ఉంటాయి. అచ్చం సూది పరీక్ష కాకుండా మెటీరియల్ ఎక్కువగా ఉండేటట్టు చేసుకుంటేనే మంచిది మనకు వ్యాధి నిర్ధారణ చేయటానికి. ఎందుకు అంటే మనకి మెటీరియల్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద సపరేట్ టెస్టులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఐహెచ్సి టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎక్కువ పీస్ ఉంటే కనుక మనం ఐహెచ్సి టెస్ట్లో ముఖ్యంగా అది ఊపిరితిత్తుల క్యాన్సరా లేకపోతే ఊపిరితిత్తులకి వేరే చోట నుంచి వచ్చి ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అయిందా అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, 2 స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. మరి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరా స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరా తెలుసుకోవడానికి కూడా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణప్పుడు ఎక్కువ మెటీరియల్ వచ్చే విధంగా బయాప్సీ చేసుకోవటం అనేది ముఖ్యమైన ఇది. రెండవది ఈ ముక్కలు ఉంటే మ్యుటేషన్ అనాలిసిస్ అనేది చేయటం జరిగింది. ఈ మ్యుటేషన్ అనాలిసిస్ ఎందుకు చేస్తాము ఏంటి అంటే, మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఎక్కువ శాతం మంది 70-80% మందికి 3 లేదా 4 దశలు ఈ జబ్బు బయటపడుద్ది అనుకున్నాం. సో ఎస్పెషల్లీ 4 స్టేజ్లో ఉండి మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ మ్యుటేషన్ అనాలిసిస్ తోటి, ఇంతకుముందు పాత రోజుల్లో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 4 స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి అందరికీ ఒకటే ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు సైన్స్ డెవలప్ అవటం వల్ల ఈ టెస్టులు చేయటం ద్వారా మంచి మందులు అందుబాటులో ఉండటం ద్వారా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ చేసే అవకాశం మనకుంది. సో అందుకని ఈ మ్యుటేషన్ అనాలిసిస్ అనేది చేయటం ద్వారా పర్టికులర్గా జెనెటిక్ లోపం ఏదన్నా జన్యు లోపం ఏమైనా ఉందా అనేది చూడటానికి అవకాశం ఉంది. అలా లోపం ఉన్నప్పుడు వాటికి తగ్గ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ మ్యుటేషన్ అనాలిసిస్లో కామన్గా ఉండే మ్యుటేషన్స్ అన్నిటికీ టెస్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ని బట్టి మనకు ఫ్యూచర్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం.
ఇది టోటల్గా వ్యాధి నిర్ధారణ చేయటానికి చేసే పరీక్షలు. సో ఇకపోతే ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే మనం స్టేజ్ నిర్ధారణ టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో వ్యాధి నిర్ధారణ చేసాం మనం, వ్యాధి నిర్ధారణ అయిపోయినది. ఇప్పుడు స్టేజ్ నిర్ధారణ, ఈ స్టేజ్ నిర్ధారణ టెస్ట్కి పాత రోజుల్లో సిటీ స్కాన్ చేయటం, సిటీ స్కాన్తో పాటు బోన్ స్కాన్ను ఇలాంటి రకరకాల టెస్టులు చేస్తూ ఉండేవాళ్ళం. అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు కామన్గా మనకి అందరికీ పెట్ స్కాన్ అందుబాటులో ఉంది. సో మనం యూజువల్గా ఈ స్టేజ్ నిర్ధారణకి పెట్ సిటీ స్కాన్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో అంటే మనకి మొత్తం బాడీ మొత్తం ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం పెట్ సిటీ స్కాన్ అనేది చేసి ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటనేది నిర్ధారణ చేస్తాం. ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా మనం డిసైడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే కొంతమంది పేషెంట్స్లో అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ అనేది కూడా చేస్తాం. ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేయటం ఒక ఉద్దేశం ఏంటంటే 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకుంటే దాదాపుగా 10% మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండా బ్రెయిన్కి పాకే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని బ్రెయిన్లో జబ్బు పాకిందా లేదా తెలుసుకోవటానికి మనకి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ అనేది మనకి దోహదపడుతుంది. సో అందుకని ఇది కూడా అవసరం అవుతుంది. ఈ రెండు టెస్టులు కాకుండా రొటీన్గా మనం వేరే టెస్టులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా స్టేజ్ని బట్టి మనం చేసే ట్రీట్మెంట్ని బట్టి కొన్ని సపరేట్ టెస్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఒకవేళ పేషెంట్ని కనుక సర్జరీకి తీసుకోవాల్సి వచ్చిన అవకాశం ఉంటే అప్పుడు ఇంతకుముందు మనం వ్యాధి నిర్ధారణ అప్పుడు ఈబస్ టెస్ట్ అనుకున్నాం. ఆ విధంగా ఈ రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఉండే ఏరియాని మనం మీడియాస్టైనం అంటాం. ఆ మీడియాస్టైనంలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినాయా లేవా అనే దాన్ని తెలుసుకోవటానికి ఈబస్ టెస్ట్ ద్వారా బయాప్సీ చేస్తాం. ఆ లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉంటే ఒకలాంటి ట్రీట్మెంటు, నెగిటివ్ ఉంటే ఒకలాంటి ట్రీట్మెంటు, ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇది మనకి స్టేజ్ నిర్ధారణ కోసం చేసే టెస్టులు. ఇది కాకుండా పేషెంట్ ఇప్పుడు మనం జబ్బు వ్యాధి నిర్ధారణ చేసాం, పేషెంట్కి స్టేజ్ నిర్ధారణ చేసాం, తర్వాత ఇప్పుడు రోగికి ట్రీట్మెంట్కి అనుగుణంగా ఉన్నారా లేదా అనే దానికి తెలుసుకునే టెస్టులు ఉంటాయి. సో మనం ప్రపోజ్ చేసే టెస్టులను బట్టి, అంటే వాళ్ళకి బ్లడ్ టెస్టులు అనేవి కామన్గా చేస్తూ ఉంటాం, లివర్ టెస్టులు చేస్తాం, కిడ్నీ టెస్టులు చేస్తాం, రొటీన్ బ్లడ్ టెస్టులు చేస్తాం, తర్వాత వైరల్ మార్కర్స్ అనే టెస్ట్ చేస్తాం. ఇవి కాకుండా గుండెకి సంబంధించిన పరీక్షలు చేస్తాం. ఇవి రొటీన్గా చేసే పరీక్షలు. ఇవి కాకుండా ఆపరేషన్కి కానీ తీసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించి ఆపరేషన్కి పేషెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా, లేదా ఎక్కువ శాతం మంది పేషెంట్స్ ఊపిరితిత్తులు క్యాన్సర్ పేషెంట్స్ స్మోకర్స్ ఉంటారు కాబట్టి ఒకవేళ మనం ఒక కొంత పార్టు ఊపిరితిత్తుని కనుక మనం తీసేస్తే వాళ్ళు మిగతా ఊపిరితిత్తుతోటి వాళ్ళు లైఫ్ సస్టైన్ చేయగలుగుతారా లేదా అని తెలుసుకోవటానికి ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్లు అని ఇవన్నీ చేయటానికి అవకాశం ఉంటుంది. ఇవి మనం యూజువల్గా చేసే టెస్టులు. ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది నిర్ధారణ చేయటం జరుగుతుంది.